హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పుట్నాలు ఇంకా బెల్లం యూస్ చేసి ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అది పుట్నాలు చిక్కి. దీని తయారీ విధానం కోసం ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టి దానిలోకి 1 కప్ బెల్లం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలండి. షుగర్ యాడ్ చేయటం వల్ల ఈ చిక్కీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగించుకోవాలి. ఈ చిక్కీని నేను చెప్పిన కొలతలు పాటించి మీరు చేసినట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అండి. ఇప్పుడు ఇది పాకం వచ్చేలోపు మనము 1 ప్లేట్ తీసుకొని దానిలోకి నెయ్యి వేసి చక్కగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ ప్లేట్ అంతటికి నెయ్యి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. 1 గిన్నెలోకి వాటర్ వేసి ఈ విధంగా పాకం మొత్తం చేత్తో తీసుకొని ఇలా గిన్నెకి కొట్టినట్లయితే సౌండు బాగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు దీనిలోకి మనం పుట్నాలను వేసుకోవాలండి. 1 కప్పు బెల్లంకు 1 కప్పు పుట్నాలు తీసుకున్నానన్నమాట. నేను పుట్నాలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ పెట్టి చక్కగా ఆ బెల్లం పాకంలోకి కలిపేసుకోవాలి. మరీ ఫాస్ట్గా తిప్పి కలిపేయకూడదండి. స్లోగా మొత్తం కలిసేటట్టు చక్కగా తిప్పేసుకొని ఇప్పుడు దీన్ని 1 నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కేర్ఫుల్గా చేసుకోవాలండి. లేదంటే అది వేడిగా ఉంటుంది కాబట్టి కాలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ ప్లేట్లోకి. ఈ విధంగా చక్కగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిని 10 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా చల్లారి ఉంటుందండి. ఈ స్టేజ్లో మనము 1 నైఫ్ తీసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి నచ్చిన షేప్స్లో మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు అది మరీ చల్లారినిచ్చేయకూడదండి. మరి చల్లారిపోయినా సరే మనకి షేప్ కరెక్ట్గా రాదన్నమాట. ఇప్పుడైతే చక్కగా మొత్తం కట్ చేసేసుకుంటున్నాం కదా, ఇదే విధంగా అడ్డుగా కూడా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం చల్లారినిచ్చేయాలి. బాగా చల్లారిపోయిన తర్వాత 1 ప్లేట్ తీసుకొని దానిలోకి వీటన్నింటినీ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇవి కనుక మనకి ఈజీగా రానట్లయితే మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొంచెం అడుగున వేడి చేసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన చిక్కీ. ఈ చిక్కీ చాలా టేస్టీగా ఉందండి. అలాగే చాలా పర్ఫెక్ట్గా కూడా కుదిరిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.